హాయ్ నమస్తే నేను మీ చంద్రశేఖర్ ఐపీఎల్ చాలా చాలా మాట్లాడుకోవచ్చు అసలు ఐపిఎల్ వచ్చింది అంటేనే వస్తోంది అంటేనే ఒక నెల ముందరి నుంచి ఒక రకమైనటువంటి పండగ వాతావరణం నెలకొల్పనబడి ఉంటుంది అభిమానులందరిలో కూడాను ఎప్పుడెప్పుడు ఐపిఎల్ ప్రారంభమవుతుందా అనేటువంటి దానికోసం వెయిట్ చేస్తూ ఉంటారు అదే తరుణంలో ఆటగాళ్ల యొక్క వాళ్ళ యొక్క వ్యక్తిగత ప్రదర్శనలు అలాగే జట్టు యొక్క బలాబలాలు వీటన్నిటి నుంచి విశ్లేషించుకుంటూ ఉండటం ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంది ఇవన్నీ కూడా ఏ అభిమానికి అభిమాని తనదైనటువంటి శైలిలో విశ్లేషించుకుంటూ ఉంటాడు వీటన్నిటితో పాటుగా అందరికీ కూడా వచ్చేటువంటి ఒక ప్రశ్న ఐపీఎల్లో రాజకీయాలు ఉంటాయా సహజంగానే రాజకీయాలు ఉంటాయా అంటేనే రాజకీయం లేనిదే జీవితం లేదు అసలు మనం మన దైనందిక జీవితంలో కూడా ఎన్నో రాజకీయాలు చేస్తూ ఉంటాం రాజకీయ ఎత్తుగడలు వేస్తూ ఉంటాం ఉద్యోగంలో కావచ్చు అది వ్యాపారంలో కావచ్చు సరే రాజకీయ నాయకులు ఎలాగో వాళ్ళ వృత్తి అది కాబట్టి వాళ్ళు ఎలాగో రాజకీయం చేస్తూనే ఉంటారు సో మొత్తానికి రాజకీయము అనేటువంటిది అదేదో ఒక ప్రత్యేకమైనటువంటి పదం కాదు చాణక్యుడి లాంటి వాడే తెలియజేసినటువంటి ఒక మార్గం మనం వెళ్తున్నటువంటి మార్గంలో విజయాన్ని కనుక సాధించాలి అంటే నీకు అందుబాటులో ఉండేటువంటి ఎత్తుల్ని ఎదుటివాడు చేసేటువంటి ఎత్తుకి పై ఎత్తుని వేయగలగాలి అనేటువంటిదే ఒక్క మాటలో చెప్పుకోవాలంటే అలాంటి ఎత్తులు పై ఎత్తులు వేయటం అనేటువంటిదే రాజకీయం సో కాబట్టి ఐపీఎల్లో రాజకీయాలు ఉంటాయా అంటే ఖచ్చితంగా ఉంటాయి ఎందుకు ఉండవు అయితే అందరూ ఆలోచించేటువంటి రాజకీయం ఏంటి అంటే కనుక టాలెంట్ ఉన్నా కూడా వాళ్ళకి సరైనటువంటి అవకాశాలు లభించట్లేదు ఇది రాజకీయం అనేటువంటిది కొంతమంది తెచ్చేటువంటిది సో వాళ్ళకు కూడా సమాధానం చెప్పాలి లేకపోతే కనుక ఆ సెక్షన్ ఆఫ్ వ్యూవర్ని కూడా సాటిస్ఫై చెయ్యాలి అంటే కనుక ఐపీఎల్లో ఆ రకమైనటువంటి రాజకీయాలు ఉండేటువంటి అవకాశం లేదు ఈవెన్ నాట్ ఓన్లీ మన దేశీయ ఆటగాళ్లే కాదు విదేశీ ఆటగాళ్ల విషయంలో కూడా అది అంత్యధిగా జరుగుతోంది ఐపీఎల్ విషయానికి వచ్చేటప్పటికి అంత్యదిగా జరుగుతోంది అని చెప్పేసి మనం ఖచ్చితంగా చెప్పలేము ఎందుకంటే షేన్ వాట్సన్ లాంటి ఒక ఆల్రౌండర్ గుర్తింపు పొందబడ్డాడు అంతర్జాతీయంగా ఆస్ట్రేలియాకి ఆడాడు అంటే దానికి కారణం ఐపీఎల్ వేసినటువంటి పునాది సో కాబట్టి ఈవెన్ బ్రావో లాంటి ఆటగాడు వెస్టిండీస్లో గుర్తింపు పొందాడు అంటే కారణం ఐపీఎల్ ఫర్ దట్ మ్యాటర్ పొలార్డ్ ఈవెన్ యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పునాది ఐపీఎల్ సో కాబట్టి ఈ రకంగా ఐపీఎల్ ఎప్పుడు కూడా టాలెంట్ ఉన్నటువంటి ఆటగాడిని గుర్తిస్తూనే ఉంటుంది వాళ్ళని నెత్తిన పెట్టుకుంటూనే ఉంటుంది ఆ తరుణంలో అటు వాళ్ళకి వాళ్ళ వాళ్ళ దేశాలకి ప్రాతినిధ్యం వహించేటువంటి అవకాశం కూడా లభిస్తూనే ఉంటుంది కనీసం దేశానికి ప్రాతినిధ్యం వహించేటువంటి అవకాశం అంత ఎక్కువగా లేకపోయినా కూడా మొత్తానికి మిగిలినటువంటి చిన్న చిన్న టోర్నమెంట్లలో ప్రదర్శన కనుక చేసేట్లయితే దాని ద్వారా ఐపీఎల్ తలుపు తట్టేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది ఉదాహరణకి మురుగెన అశ్విన్ లాంటి ఆటగాడిని తీసుకోవచ్చు నటరాజన్ లాంటి ఆటగాడిని తీసుకోవచ్చు సో కాబట్టి ఇలాంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ యొక్క లోకల్లో ఉండేటువంటి టోర్నమెంట్లలో ప్రతిభని కనబరిచి అక్కడి నుంచి ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించబడి ఆ ఐపీఎల్లో చేసేటువంటి ప్రదర్శన ద్వారా జాతీయ జట్టుకి ఎంపిక కాబట్టం అనేటువంటిది సో ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాం మనం అందుకని ఐపీఎల్లో ఎక్కువగా రాజకీయాలు ఉంటాయి అని చెప్పేసి అని మనం భావించాల్సినటువంటి అవసరం ఏమీ లేదు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్